వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్రకు మేమంతా సిద్ధమనే పేరు పెట్టారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకు దారి పొడవునా యాత్రను సంబంధించిన జెండాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ప్రొత్తుటూరులో జరిగే భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలైన భీమిలి, దెందులూరు, రాత్తాడు, మేదరపెట్మెట్ల మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్ర ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్రకు మేమంతా సిద్ధమనే పేరు పెట్టారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇంకా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైసీపీ శ్రేణుల్లో కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇడుపుపై చేరుకున్నారు. ఇప్పటికే జనంతో కూడా కిక్కిరిసిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారానికి పూనుకొని ప్రస్తుతం ఇడుపుపై కేంద్రం కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 21 రోజుల పాటు పర్యటించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. దానికి బస్సు యాత్ర మేమంతా సిద్ధం పేరుతో కూడా శ్రీకారం చుట్టున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మొదటి రోజు కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో కడప పార్లమెంట్ పరిధిలో వచ్చే 4 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా పూర్తిగా కవరేజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పులివెందుల, కమలాపురం, జంబలమడుగు, పొద్దుటూరులో కూడా ఈ 4 నియోజకవర్గం సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మరి కొద్ది గంటల్లోనే ఈ ఎన్నికల బస్సు యాత్ర కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికీ కూడా కిక్కిరిసినటువంటి జనంతో ఇడుపాయలో కూడా అనువనువును పోలీసులు బందోబస్తు, భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ 5 సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా రూపొందించాము, ఎంత మేరకు అమలు పరిచామనేది కూడా ప్రస్తుతం జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అలాగే రానున్న ఎన్నికలకు శంఖరాకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. మొత్తం కూడా 21 రోజుల పాటు సాగనున్న ఈ బస్సు యాత్ర కూడా చాలా కీలకంగా తీసుకునేలా వైసీపీ అధిష్టానం కూడా ప్రస్తుతం రూట్ మ్యాప్ కూడా అణువణువు ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ లోనే భారీ బహిరంగ సభ కూడా ఉండే దానికి పూర్తిగా ఏర్పాట్లు చేశారని చెప్పి తెలుస్తుంది.